హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్కి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మారింది. గతంలో ఇచ్చిన షెడ్యూలు మేలే ఉండింది, ఇప్పుడైతే మార్చారనమాట. కొద్దిగా ముందుకైతే మార్చారు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అడ్జస్ట్మెంట్కు వాళ్ళకు మేలో ఇచ్చారు. 10th క్లాస్ వచ్చి ఏప్రిల్ మే అనమాట, ఈ 2 డేట్స్ అయితే వస్తుంది, 2 మంత్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది 27th ఏప్రిల్ అయితే మీకైతే ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది 9:30 to 12:45 వరకు. ఈ పేపర్ కోడ్స్ కూడా ఇచ్చారు, ఒకసారి అయితే చూడవచ్చు. నెక్స్ట్ అయితే 28 వచ్చేసి నెక్స్ట్ డేనే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, సేమ్ టైమింగే. నెక్స్ట్ 29 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఎగ్జాము, అది కూడా సేమ్ 9:30 to 12:45 మీకైతే ఆ టైమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్యాప్ వస్తుంది ఇంగ్లీష్ తర్వాత, అయితే 2 డేస్ గ్యాప్ వస్తుంది. తర్వాత సెకండ్ మేల్ అయితే మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, సేమ్ టైమింగే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గ్యాప్ వచ్చేసి వెనస్డే అయితే 4th మే అయితే మీకు సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మీకు 5th మే వచ్చేసి థర్స్డే బయాలజీకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 6th వచ్చేసి ఫ్రైడే సోషల్ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు తర్వాత 7th వచ్చేసి ఈ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ డిఫరెంట్గా తీసుకుని ఉంటారు కదా, వాళ్ళకైతే సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది, సేమ్ అంతే. నెక్స్ట్ ఆ మండే 9th వచ్చేసి ఈ వొకేషనల్ వాళ్ళకు, ఈ సాంస్క్రిట్, అరబిక్ వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ షెడ్యూలు, టైం టేబుల్ అన్నమాట. సో 10th క్లాస్ వాళ్ళు మెయిల్ ఎగ్జామ్ అని కొద్దిగా లేట్ చేయకుండా ఇప్పటి నుండే పూర్తిగా ప్రిపేర్ అయిపోయి ఉంటాయినా మెయిల్ అనమాట, ఎందుకంటే ఏప్రిల్లోనే ఎగ్జామ్ అయితే 27th నుండి స్టార్ట్ కాబోతుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.